గారికి, వినోద్ గారికి, పంచ్ ప్రసాద్ గారికి, కళాశాల యాజమాన్యానికి, విద్యార్థి మిత్రులందరికీ నేటి వశిష్ట సెలబ్రేషన్ సందర్భంగా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మీకు మీకున్నటువంటి లక్ష్యానికి మధ్య ఉన్న దూరం ఎంతో తెలుసా? కేవలం ఒక్క అడుగు మాత్రమే. మీరు ఒక్క అడుగు వేసి చూడండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మీరు మారాలి. మారాలి అంటే కొత్త పనిని ప్రారంభించాలి, కొత్త తరహాలో ప్రారంభించాలి. చిన్న చిన్న ఆశయాలు పెట్టుకోకూడదు, పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకోవాలి. చిన్న ఆశయాలతో మీరు ఎప్పుడైతే ఉంటారో జీవితం అంతటితోనే మీరు సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా వల్ల కాదు, నా దగ్గర తెలివితేటలు లేవు, నా దగ్గర సామర్థ్యం లేదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు జీవితంలో ఏది కూడా సాధించలేరు. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుంటారో అప్పుడు సామర్థ్యం అనేటటువంటిది ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది. సామర్థ్యం డెవలప్ అయింది అంటే మీరు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఉన్నత లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మీరు ఇష్టపడి పని చేయాలి, కష్టపడి కాదు. ఎప్పుడైతే మీరు ఇష్టపడి పని చేస్తారో ప్రతి పని కూడా సులభం అవుతుంది. దీనికి కొన్ని చిన్న చిన్న నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అని నేను మీకు చెప్తాను. నేను జనరల్గా క్లాసెస్లో చూస్తుంటాను, కొందరు లెక్చరర్స్ ఏం చేస్తారంటే ఒక రెండు మూడు పీరియడ్లు చెప్పగానే అలసిపోయినామనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. జనరల్గా మీరు చూస్తుంటారు, నేను ఉదయం 9 గంటలకు స్టేజ్ పైన ఎక్కారంటే సాయంత్రం 4 గంటల వరకు నా క్లాస్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30 స్టార్ట్ చేశారంటే 8 గంటల వరకు ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అలుపు సలుపు ఏముండదు. దానికి కారణం కేవలం ఇష్టపడి పని చేయడం మాత్రమే. అంతేందుకు, ఒకవేళ నేను డ్రైవింగ్ చేసినా సరే ఒక అది 500 కిలోమీటర్లు ఉండని, 1000 కిలోమీటర్లు ఉండని, ఆ 1000 కిలోమీటర్లే నా లక్ష్యం ఉంటుంది. ఎక్కడ ఆపకుండా డ్రైవింగ్ చేస్తాను. దానికి కారణం ఇష్టపడి పని చేయడం మాత్రమే. ఎప్పుడైతే మనం ఇష్టపడి పని చేస్తామో మనకి ఎక్కడ అలుపు సొలుపు అనేటటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఇష్టపడి పని చేయండి. అదే విధంగా మీరు జనరల్ గా స్టూడెంట్స్ చూస్తుంటాం, పుస్తకం పట్టుకునేసరికి మీకు నిద్ర వస్తుంది. కానీ అదే మీరు ఒకవేళ మీరు మొబైల్ చేతిలో పట్టుకుంటే మీకు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. దానికి కారణం ఏంటంటే మొబైల్ పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మనకు చదువు పైన లేదు కాబట్టి. అందుకే ఇష్టపడి పని చేయడానికి మీరు ముందుకెళ్ళండి. ఉన్నత ఆశయాలను పెట్టుకోండి. ఉన్నత ఆశయాలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ముందుకెళ్తారు. మన ఉన్నత ఆశయం ఉన్నప్పుడు మనల్ని మన ఆశయంతో ముందుకెళ్లేటప్పుడు హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు మనల్ని, అలాగే ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు ఏదనుకున్నా సరే హేళన చేసే వాళ్ళున్నా ఇంకెవరున్నా మీరు ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేయండి. అంతేందుకు. ఇప్పుడు నేను మొదట్లో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే చెప్తున్నాను. 12 గంటలు ఏకదాటిగా చెప్పినప్పుడు నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవడైనా పాఠం 12 గంటలు చెప్తారా అని చెప్పి, ఆ తర్వాత నేను 12 నుంచి 15, 24, 36, 50, 60, 70 నుంచి 150 గంటలు నిరంతరంగా పాఠం చెప్పి ప్రపంచ రికార్డు సృష్టిస్తే మరి వాళ్లే నన్ను ప్రోత్సహించారంటే, వాళ్లే నన్ను మెచ్చుకున్నారంటే, నేడు మనల్ని చూసి నవ్వుకున్న వాళ్లే రేపు మనల్ని మెచ్చుకునేటటువంటి అవకాశం రావాలంటే ఉన్నత స్థాయి ఆలోచనలతో ముందుకెళ్ళండి. తప్పకుండా జీవితంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనకాల ఒకలాగా మాట్లాడతారు. ఎక్కడ ఎవరు ఎలా మాట్లాడుకున్నా మనం మాత్రము ముందు వెనక ఎక్కడైనా ఒకేలాగా మాట్లాడగలగాలి. అలా మాట్లాడగలగాలి అంటే నీతి నిజాయితీ ధర్మం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది. అందుకే మీరు ఉన్నత ఆశయాలతో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే మీ యొక్క తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వాళ్ళను బాగుగా చూసుకుంటారని ఆశిస్తూ, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.